అంటే వాళ్ళ చంద్రబాబు నాయుడు హయాంలో 3,13,000 కోట్లు ఉన్న అప్పులు మా హయాంకి వచ్చేసరికి, మా హయాం అయిపోయేసరికి 6,46,000 కోట్లు అప్పులుగా వాళ్ళంతకు వాళ్ళే చూపించడం జరిగింది. మా ప్రభుత్వం దిగిపోయే నాటికి గవర్నమెంట్ అప్పులు 4,91,774 కోట్లు ప్లస్ గవర్నమెంట్ పూచీపడ్డ అప్పులు 154,000 కోట్లు, అంటే రెండే కలిపితే 6,46,000 కోట్ల రూపాయలు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చే నాటికి 132,000 అప్పులు రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటే, చంద్రబాబు నాయుడు గారు అధికారం దిగిపోయే నాటికి 3,13,018 కోట్లు అప్పులు. అంటే కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్, అంటే వార్షిక అప్పుల సగటు వార్షిక వృద్ధి రేటు 19.54%. ఆయన హయాంలో ఆయన అప్పులు చేస్తే మా హయాంలో, మా 5 ఏళ్ల కాలంలో మా హయాంలో 3,13,000 కోట్లు 6,46,000 కోట్లు అయింది. అంటే కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్, అంటే అప్పుల సగటు వార్షిక వృద్ధి రేటు మా హయాంలో ఆయన కన్నా తక్కువ 15.61%. అంటే చంద్రబాబు నాయుడు గారి కన్నా ఏకంగా 4% తక్కువ. మరి ఎవరి పాలనలో రాష్ట్రం శ్రీలంక అయిపోయింది? అప్పురత్న అన్న బిరుదు ఎవరికి ఇవ్వాలి? కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఆయన హయాంలో 22.63%, మా హయాంలో 13.57%. అప్పురత్న అనే అవార్డు ఎవరికి ఇవ్వాలి? రాష్ట్రం శ్రీలంక ఎవరి హయాంలో అయింది? మరి ఎవరుంటే అయ్యే అవకాశాలు ఎక్కువ? మాట్లాడితే ఎక్కడ అప్పు ఉంది 10 కోట్లు? మేమేదో తప్పు చెప్పామని మాట్లాడుతున్నారు. మంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు, నేను ఇప్పుడే చెప్తున్నా. మీరు చూస్తే దేశ గవర్నమెంట్ డెట్ 4,38,728 కోట్లు. పబ్లిక్ అకౌంట్ లయబిలిటీస్ అంటే ఉద్యోగస్తుల డబ్బులు కూడా మొత్తం వీళ్ళు తీసుకొని వాడేసే పరిస్థితికి వచ్చారు, 80,914 కోట్లు. కార్పొరేషన్స్ డెట్ 2,48,677 కోట్లు. సివిల్ సప్లైస్ లో అప్పు 36,000 కోట్లు. డ్యూ టు పవర్ సెక్టర్ లో వాళ్ళకి ఇవ్వాల్సింది 34,267 కోట్లు. అవుట్ స్టాండింగ్ డ్యూస్ టు వెండార్ స్కీమ్స్ కి ఇప్పుడు బకాయిల దిశ మొత్తం కాంట్రాక్టర్ అందరికి 1,13,244 కోట్లు. అదే మాదిరి ఉద్యోగస్తులకు ఇవ్వాల్సింది ఇమీడియట్ గా 21,980 కోట్లు. నాన్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ సింకింగ్ ఫండ్ కింద 1,191. ఇవన్నీ కలిపితే 9,74,556 కోట్లు ఇప్పటికి తేలిన అప్పులు. ఇంకా తొవితే ఎంత వస్తుందో నాకు తెలియదు, నేను ముందే చెప్పా. ఓసారి దివాలా తీసామంటే అందరూ వస్తారు, మాది కూడా ఉంది మాది కూడా ఉందని. కానీ అది చెప్పడం లేదు కాబట్టి గుమ్మడంగా ఏం చేయాలో చేసే పరిస్థితికి వచ్చాం. ఇది కాదని ఎవరన్నా అంటే రండి, లెక్కలు చూపిస్తా. ఆ లెక్కలు చూసిన తర్వాత గుంజీలు తీస్తా. ఆశానుకోవద్దండి, ప్రజా జీవితాన్ని దుర్వినియోగం చేయొద్దండి. పిల్ల చేస్తవద్దు, లెక్కలు లెక్కలే. ఈ లెక్కల్ని ఎవ్వరు ఏమీ చేయలేరు. గవర్నమెంట్ దగ్గర మీరు అకౌంట్ దాచిపెట్టారు. ఈరోజు మేము ఏది కూడా దాపరికం లేదు. అందుకే అన్ని జీవోల్ని ఆన్లైన్లో